నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెన్షన్ దారులకు శుభవార్త. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ 2500 రూపాయలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ ను కలిసిన ఎంపీలు. సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్. ఈ రోజుతో ముగిసిన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతుల పాదయాత్ర. పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులో పడ్డ ఆర్టీసీ బస్ 9 మంది మృతి. విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. కరీబియన్ దేశం హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను తప్పించబోయి బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న ట్రక్ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో బోల్తా పడి కొంత దూరం అలాగే వెళ్ళింది. అనంతరం భారీ పేలుడు సంభవించింది. సమీపంలోని సుమారు 20 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో కనీసం 50 నుంచి 54 మంది సజీవ దహనం అయినట్టు డిప్యూటీ మేయర్ ప్యాట్రిక్ ఆల్మనర్ తెలిపారు. వారిని కనీసం గుర్తించడం కూడా సాధ్యపడదని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2500 అందించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2250 నుంచి 2500 పెంచనున్నారు. పెరిగిన పెన్షన్ను 2500 జనవరి 1, 2022న అవ్వాతాతల చేతిలో వైఎస్ జగన్ సర్కార్ పెట్టనుంది. కలెక్టర్ల ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 21st December we will be launching Jagananna Sampurna Gruhahakku program. 28th December we would be launching release of benefits to the new beneficiaries for all the programs implemented post April and applied thereafter. On 1st of January this is going to be a very big program. Pensions, launching of enhanced pension kanuka to 2500 rupees as promised, is committed. The pension amount would be enhanced 2500. It's going to be on 1st January. It's a big program. Then on 9th January, EBC Nestham, we're launching this program which will talk about 45 to 60 years of age in between beneficiaries belonging to EBCs, where we would handhold them for 3 years, the same beneficiary for 3 years, giving them 45,000 rupees so as to empower those women there in that category. 15,000 every year, 3 years, 45,000. To the same beneficiary year after year, so that they are actually empowered. So that would be the program concerning EBCs, launched as EBC Nestham on 9th January. And Raitu Bharosa third installment, this program would also be
in the month of January, the dates we would finalize going forward. These are the five programs that we would be talking about during the month of December going forward and during the month of January. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ తో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి ఢిల్లీలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా కేంద్ర ప్రభుత్వమే నడపాలని కోరారు. ఎంపీలు వెంట వైఎస్ఆర్ సిపి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, కేబుల్ మూర్తి, రాజాల రామారావు, గుడివాడ లతీష్, ఉరుకోటి చందు, వార్డు అధ్యక్షులు బోగాది సన్యాసరావు, కోమటి శ్రీనివాసరావు, సిరెట్ల శ్రీనివాస్, జలకల్ల నాగేంద్ర, బొడ్డ గోవింద్, జీబి రమణ, గంగ మహేష్ ఉన్నారు. సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్ 8న జారీ చేసిన జీవో 35ను సస్పెండ్ చేసింది. జీవో జారీకి పూర్వం ఉన్న విధానంలోనే టికెట్ ధరలు నిర్ణయించేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించింది. థియేటర్ల యాజమాన్యాల పిటిషన్ తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాదులు వాదనలు వినిపించారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని లాయర్లు వాదించగా హైకోర్టు వారి వాదనలు ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేడు ముగిసింది. రైతుల మహాపాదయాత్రను తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముగించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేడు ముగిసింది. ఈ సమయంలో రైతులు గోవింద నామస్మరణతో అలిపిరి ప్రాంతం మారుమోగింది. పాదయాత్ర చేపట్టిన రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ తెలిపింది. రేపు ఎల్లుండి రైతులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి టీటీడీ అధికారులు అనుమతించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జ్ రైలింగ్ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారని తెలిసింది. గాయపడ్డవారి వివరాలు తెలియాల్సింది. ఈ సంఘటనపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా డి హిరేహల్ మండలం కళ్యం గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అమరావతి రైతులకు సంఘీభావంగా పాదయాత్ర ప్రారంభమైంది. కళ్యం గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. కళ్యం గ్రామం నుంచి మురడి దేవాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వెలియపుట్టి మండలం బాణాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పదనపురం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న అవకతవకలపై గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సర్పంచ్ చందర్రావు మరియు వార్డు నెంబర్లు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో విజిటింగ్ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న మోసం బయటపడింది. తక్షణమే చర్యలు తీసుకుని డిప్యూటేషన్ రద్దు చేసి స్థానిక వ్యక్తికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కోరుతున్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల విద్యార్థులు నలుగురు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ కు తమ కళాశాల విద్యార్థులు నలుగురు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. కేవలం వ్యక్తిగత క్రీడా నైపుణ్యం సంబంధించి జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక అవడం తమ బాలయోగి గురుకుల కళాశాల గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గొర్లే తరుణేశ్వరరావు మాట్లాడుతూ తమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నెలకొల్పిన స్పోర్ట్స్ స్కూల్కు పి ప్రవీణ్, ప్రవీణ్ ప్రకాష్, ఎం కిరణ్ కుమార్, వి నిఖిల్, ఎస్ ప్రేమ్ కుమార్లు ఎంపికయ్యారని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఎంపికైన 4 విద్యార్థులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మరో పీడీ ఉమా మహేశ్వరరావు, లెక్చరర్ ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్, సబ్బవరం బాలయోగి గురుకులం ప్రిన్సిపల్ అండి. ఇక్కడ మా స్టూడెంట్స్ నలుగురు మా సొసైటీ ద్వారా ఏర్పాటు చేయబడిన స్పోర్ట్స్ స్కూల్ అనేది ఒక రెండు స్పోర్ట్స్ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారండి. ఒకటి పెద్దవేగి అనే ప్రదేశం బాయ్స్కి వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతుంది, ఇంకొకటి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కూడా వెస్ట్ గోదావరిలోనే ఉందండి. దాని నిమిత్తం స్కూల్ లెవెల్లో సెలక్షన్ జరిగింది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్ జరిగింది, తర్వాత స్టేట్ లెవెల్లో సెలక్షన్ జరిగింది. ఆ స్టేట్ లెవెల్లో సెలక్షన్ జరిగిన దాంట్లో మా పిల్లలు నలుగురు సెలెక్ట్ అవ్వడం మాకంటూ గర్వకారణం, దానికి చాలా సంతోషిస్తున్నాం. దాని ఆ నలుగురికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి అందరికీ, నా పేరు జి పరమేశ్వరరావు. నేను ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడిగా గత 9 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను సబ్బవరం బాలయోగి గురుకుల పాఠశాలలో. ఈరోజు ఈ మీడియా సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ విద్యా సంవత్సరంలో సాధారణ పాఠశాలల కళాశాలతో పాటు ఒక క్రీడా పాఠశాల అనగా స్పోర్ట్స్ స్కూల్ను కూడా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన మా సంస్థ APSWRAS ఆడేపల్లి వారికి రావడం జరిగింది. దానికి ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలపడం వల్ల ఈ యొక్క పాఠశాలలో ఒకటి అమ్మాయిలకి రెండు అబ్బాయిలకి రెండు పాఠశాలని ప్రవేశపెట్టాలి. ప్రాథమికంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి శ్రీమతి కె సునీత గారికి ఈ వచ్చినటువంటి ఆలోచన అండి. ఆవిడకు వచ్చినటువంటి ఆలోచనలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గురుకుల విద్యాలయాల సంస్థ గత నెలలో మొట్టమొదటిసారిగా ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ అనగా 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు మాత్రమే బ్యాటరీ టెస్ట్ నిర్వహించమని మాకు ఆదేశాలు రావడం జరిగిందండి. ఆ ఆదేశానుసారం మేము విద్యార్థులందరికీ బ్యాటరీ టెస్టులు కండక్ట్ చేస్తాం. అంటే బ్యాటరీ టెస్టులు అనగా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలని క్రీడాంశాల్లో కొలమానంగా తీసుకుంటారండి. ఇవి 9 ఉంటాయండి. ఒకటి హైటు, వెయిటు, వెర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండ్ 6x10 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్, 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ త్రో, 800 మీటర్స్. శ్రీకాకుళం జిల్లా వెలియపుట్టి మండల కేంద్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు తీవ్రంగా గాయపడి ఈ రోజు మృతి చెందిన కెప్టెన్ వరుణ్ సింగ్ కు మరియు 11 మంది సైనికులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం దేశ సైనికులు చేస్తున్న సేవలను మరియు బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరావు, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి, మాజీ మండల అధ్యక్షులు రమేష్, మండల మాజీ అధ్యక్షులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆదేశాల మేరకు చంద్రగిరి మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో మహాపాదయాత్రకు చంద్రగిరి నుండి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ మహాపాదయాత్రకే సంఘీభావం తెలిపారు. అనంతరం పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిది అని మండిపడ్డారు. గతంలో వైకాపా ప్రభుత్వం గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముందే చెప్పిన విషయాన్ని ఈ మహాపాదయాత్ర సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ బాషా, సింగు సుధా, యశ్వంత్ చౌదరి, ప్రవీణ్ రాయల్, నక్కూరి ధనంజయ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, బెల్లంకొండ రమేష్ రాయల్, రాకేష్ చౌదరి, కాపు వీధి సునీల్ తదితరులు పాల్గొన్నారు. హీరో నందమూరి బాలకృష్ణ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అఖండ సినిమా అఖండమైన విజయం సాధించిందని, సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నామని తెలియజేశారు. ప్రేక్షకులు సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషంగా ఉందని, నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడిన సినిమా అఖండ సినిమా అని, దీన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైనా పని తలపెడితే అమ్మవారి ఆశీస్సులతో విజయం తజ్జమని, మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారని అన్నారు. పొట్టి శ్రీరాములు 95వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు, నెట్ క్యాప్ డైరెక్టర్ ఏ త్రినాథ్ రెడ్డి, నక్కా కృష్ణ, కరి రంగాజీదేవ్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమెను నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని, ఆంధ్రులకు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయ్యారని, మహాత్మాగాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన 1963లో చేసిన త్యాగాలు, ఆయన చేసిన నిరాహార దీక్ష, దానిలో ఆయన చనిపోవడం, దానివల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పడడం, ఇది అన్నీ కూడా మనం ఒక త్యాగంగా, ఒక సాక్రిఫైస్గా, ఇన్స్పైరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఈ రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్న జనాల కోసం చేసిన త్యాగాలకు ఎక్కువ గుర్తింపు పెట్టుకు ఆయనకి స్మరణిస్తూ ఆయన దగ్గర తీసుకుని ఈ రాష్ట్రం కోసం మనవంతు కూడా డెడికేషన్, మనవంతు కూడా కమిట్మెంట్ పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వర్ధంతి దినం సందర్భంగా భక్తి శ్రీరాములు గారి శ్రీరాములు గారికి ధన్యవాదాలు. ఆ మహనీయుని కోసం ఎంత చెప్పినా ఎంత పొగిడినా కూడా చాలా తక్కువగానే అవుతుంది. ఆ మహనీయుని త్యాగ ఫలితమే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావము. ఆయన ఫలితంగానే తెలుగు వారికి ఒక రాష్ట్రం, తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు, మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన మరణించే తీరును మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే 53 రోజులు ఆయన ఉపవాస దీక్ష చేస్తూ చేసి ఆఖరికి చాలామంది ఏమి అంటే కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు నిరాశపరిచేవారు చాలామంది ఉంటారు, కానీ ఆయన పట్టుబదులు దీక్షతో 1936 బెంగాల్ విభజన, ఒడిశా విభజన, తెలుగు రాష్ట్ర అంటే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు, అలాగే ఆంధ్రులకు కూడా ఒక రాష్ట్రం కావాలి, ఈ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మనం విడిపోవాలి అని చెప్పి ఆ త్యాగధన్యులకి ఎంత పొగిడినా ఎంత చేసినా చాలా తక్కువైన విషయము. వారికి ఈ సందర్భంలో మనందరం జాతి పంచుకోవడం చాలా గర్వకారణం. వాళ్ళు నిరంతరం కూడా మనకి ఆదర్శప్రాయులు. అటువంటి వారి ఆదర్శాలే మనకి ఆచరణీయము తెలుపుతూ సెలవు తీసుకుంటుంది. శ్రీరాములు గారు 59వ వర్ధంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారపూర్వకంగా జరపమని జిల్లా కలెక్టర్ గారికి, సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా
రాష్ట్ర ఆదేశాల ప్రకారం బీసీ సంక్షేమ శాఖ వారు ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చి పూలమాలలతో కొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి గొప్ప కార్యక్రమం ఆ యొక్క అమరజీవికి చేయడం చాలా మంచిది. గర్వకారణం మన తెలుగు వారికి అందరికీ మద్రాసుతో ఈ యొక్క రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు తెలుగు వాళ్ళకి ఆ యొక్క తమిళ దేశంలో సరైన విలువలు లేనప్పుడు ఆ యొక్క అసెంబ్లీలో చిన్నచూపు చూసినప్పుడు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి నినాదంతో పోరాడి ఆఖరుకి వాళ్ళు ఎవ్వరు అనే పక్షంలో ఆయన వెంటనే 21వ దినం ఆమద్ నిర్హార్తం చేసి 21వ దినం అమరులయ్యారు. దీనికి దేశమంతా గడగడగడ లాడింది. ఇంతటి అమరజీవి ఇంతటి త్యాగజీవి అని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని తన జీవితాన్నే త్యాగం చేసిన మహాశీలి మొట్టి శ్రీరాములు గారు అటువంటి వ్యక్తులు ఉంటారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది తన జీవితాన్ని త్యాగం చేశారు. తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి స్వాతంత్రం వచ్చిన కూడాను తన జీవితాన్ని ఆయన త్యాగం చేసిన కాబట్టి ఆయనకి మనం ఎంతైనా సరే రుణపడి ఉన్నాం. ఆయన చేసిన సేవలను మనం కొనియాడుతూ ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం చేయడం బీసీ సంక్షేమ సంఘం పాల్పంచుకోవడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ మేము ఇక్కడితో ఆ యొక్క మహానుభావుడి కృతజ్ఞతల శ్రీకాకుళం మున్సిపల్ కార్మికులు 9 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, శ్రీకాకుళం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుగుళ్ళ గణేష్, నల్లపల్లి బాలరామ్ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి తిరుపతిరావు, ఎన్ పార్థసారథి, కళ్యాణ, రాజు, ఎస్ శేఖర్, డి యుగంధర్, రాజ్యలక్ష్మి, ఎన్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్య ఉండిపోయిందని కమిషనర్ గారికి 3 మాసాలు బట్టి వెళ్ళి కలిసి మీటింగ్ చేసిన తర్వాత కాలయాపనం జరుగుతుందా తప్ప మా సమస్యకి పరిష్కారం కావడం లేదు. మా కమిషనర్ గారి కాండిడ్ కార్మికులది హెల్త్ అలవెన్స్ 9,000 రూపాయలు ఉండిపోయిందని, అలాగే పిఓ పిఎసి ఆ డబ్బులు కూడా మా ఖాతాలో జమ చేయమని చెప్పాము, అది చేయలేదు. కాండిడ్ కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల కుటుంబం కావచ్చుకుని ఉద్యోగం లేమని చెప్పి గత 2 సంవత్సరాలు బట్టి కాలం తిరిగిన ఇంతవరకు కమిషనర్ గారు నేను అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్ హెడ్ అని చెప్పడం తప్ప సెక్షన్ హెడ్గా ఉన్నప్పుడు తర్వాత మా పనులు కూడా చేయాలి. సెక్షన్ హెడ్తో కూడా మీటింగ్లు పెట్టినా సెక్షన్ హెడ్ ఏ పని చేయకంట మాతో గొడ్డి చాకలు చేయించడం మాత్రం తెలుసు, మా ఫీల్డ్ మీదకి వచ్చి అలరపెట్టడం తెలుసు, కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం చేయడం మాత్రం తెలియదు ఈ అధికారులకి. ఇది తక్షణమే కాదు, మా డిమాండ్లు కానీ పరిష్కారం కాకుండా మాత్రం లోకల్ సభ్యులు కూడా మేము వెళ్తామని ఈ కమిషనర్ కానీ ఉన్న అధికారులకు మేము ఇచ్చిన తెలియపరుస్తున్నాము. పిఎఫ్ కానీ హెల్త్ ఎలిమెంట్స్ కానీ కాండి వర్గ చనిపోయిన కార్మికులు ఉద్యోగాలు ఇవ్వడం కానీ 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసిన కార్మికులకి ఒక నెల జీతం బకే ఉండిపోయింది. ఆ జీతాలు కానీ అలాగే బఫే టీముకి కూడా కాండ్రోల్ కలుపుతామని చెప్పారు, ఇంత కలపలేదు. ఈ విషయాల మీద మేము అనేక సమస్యలు పడి ఈరోజు ఒక పిఓ పిఎస్సీ లేపడం వల్ల ఒక కార్మికుడు చనిపోతే ఈఎస్సీ తోలు మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు, అలాగే పిఎఫ్ కూడా ఈ యొక్క ఇచ్చిన మట్టి ఖర్చు డబ్బులు కూడా మాకు దక్కలేదు. ఇక్కడ కూడా మన అసిస్టెంట్ కమిషనర్ గారు మన కార్మికుడు చనిపోతానని చెప్తే దాని పరిచయం ఖర్చు డబ్బులకి లెటర్ పెడితే ఆ బిల్లు ఆపారు. ఇక్కడ దేనికి ఆపారు మాకు అర్థం అవడం లేదు. ఏమంటే డెట్ కావాలి లేగ్రేట్ కావాలంటే యాక్చువల్ ఒక కార్మిక చనిపోతే వాళ్ళు ఇంటికి వచ్చి అధికారులు కలిపి డబ్బులు ఇవ్వాలి, దాని పరిచయం ఖర్చు డబ్బులు ఇవ్వాలి. కనీసం చనిపోతే అధికారులు రావడం కూడా కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సెప్టెంబర్ 27వ తేదీన కమిషనర్ గారికి యూనియన్ ప్రతినిధులు వివరించడం జరిగిన సమస్యలు, అలాగే నవంబర్ 22వ తేదీన ఎంహెచ్ఓ గారికి కూడా మొత్తం రాతపూర్వకంగానే సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. 2019 ఆగస్టులో 15 రోజులు అలాగే సెప్టెంబర్లో 30 రోజులకు సంబంధించి మొత్తం 9,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించలేదు. నేటికి కూడా ఇంచుమించు 10 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. అలాగే ఈరోజు కార్మికులకు సంబంధించి సుమారు 9 నెలలకు సంబంధించి పిఎఫ్పిఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయలేదు. ఈఎస్ఐ డబ్బులు జమ చేయకపోవడం వల్ల చనిపోయిన కార్మికులకి దహన సంస్కారాలు ఈఎస్ఐ నుండి రావాల్సిన డబ్బులు రావట్లేదు. కార్మికుల కుటుంబ సభ్యులు కూడా వైద్య సౌకర్యాన్ని కూడా నోచుకోలేని
దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే శ్రీకాకుళం నగరం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలనో దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. అలాగే మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లోనే అలాగే రిటైర్మెంట్ అయిన కార్మిక కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చేయట్లేదు. ఆమదర్వాల మున్సిపాలిటీలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు ఆప్కాస్ ద్వారానే వేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఎంహెచ్ఓ గారు కానీ కార్మికులతో పనిచేయించుకోవడం తప్ప కార్మికుల తాలూకు సమస్యలు పరిష్కారం చేయడంలో ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు. అధికార తాలూకు నిర్లక్ష్య వైఖరి నిరసనగానే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా సరే అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం. బాపట్ల పురపాలక సంఘ అధికారులకు జనసేన పార్టీ నాయకులు హెచ్చరిక జారీ చేశారు. బాపట్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా బాపట్లను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారని, అధికారులు వైసీపీ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు వెంకట శివనారాయణ ఆరోపించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసికుమారి, సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ, అరమల్ల సుజిత్, ఇమ్మడి శెట్టి మురళీకృష్ణ, గోగన ఆదిశేషు, దండుప్రాల అంజయ్య, కొట్ర మణికంఠ, ఈమని మణిదీప్, చిల్లర మహేష్, ఉషారాం ప్రసాద్, కోట సాంబశివరావు మరియు జన సైనికులు పాల్గొన్నారు. ఎలా తీసుకుంటున్నారు యార్డ్లో? మీకు ఏ ప్రోటోకాల్ ఉంది? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? బాపట్ల పురపాలక సంఘము కమిషనర్ గారిని డైరెక్ట్గా ఇదే ప్రెస్ మీట్ నుంచి అడుగుతున్నాము. మీరు గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాము, మీరు ఇచ్చే యార్డు ప్రతిలో కూడా బాపట్ల పురపాలక సంఘ వైసీపీ పట్టణ అధ్యక్షుడిని ఫోటో పెట్టున్నారు. అది ఏ ప్రోటోకాల్? మీరు ఇచ్చే యార్డ్లో కానీ వేసే ఫ్లెక్సీల్లో కానీ ఉంటుంది, కింద మీ పేరే ఉంటుంది. ఆడ ఎందుకు ఇస్తున్నారు? అది ప్రోటోకాల్ కాదా? ప్రోటోకాల్లో భాగమైనా మీరు లేదంటే వైసీపీ జెండా వేసుకుని తిరగండి. ఇలాంటి అధికారులు పెట్టుకొని రేపు మీరు మున్సిపాలిటీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారా? ఇదేనా మీరు ఇచ్చే ప్రజాస్వామ్యం? ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే ముందు ముందు చట్టపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు. మీరు ఇప్పటికి మీరు చాలా ఎదుర్కొంటున్నారు, అది తెలిసిందే. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహిస్తే, ఇలాంటి వాటిని అన్నింటిని కూడా మీరు పదే పదే ఒకసారి చేసే తప్పు, రెండోసారి చేసే తప్పు సరిచూడలేదు. ప్రతిసారి అదేనా? దీని మీద ఒకటే హెచ్చరిస్తున్నాం పురపాలక సంఘం అధికారులందరం కూడా, మీరు ఇలాంటి వాటికి మీరు జెండాలు కప్పుకుని తిరగండి, బయటికి రండి, రిజైన్ చేసి తిరగండి. అంతేగాని ప్రజల డబ్బులతో ప్రజాస్వామ్య వ్యవస్థని అపార్థం చేయకండి. మీరు ప్రతిరోజు కూడా మీరు ఎంత అభివృద్ధి సాధించారనే దాని మీదే మేము రేపటి నుంచి కూడా మా కార్యాచరణ రూపొందించుకుంటున్నాము. మేము ప్రజల్లోకి వెళ్తాము, ప్రజా సమస్యల మీద పోరాడతాం. మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మేము రేపటి నుంచి కూడా ప్రజల మధ్యకి వెళ్తాము, ప్రజా సమస్యల మీదే పోరాడతాము. ఎక్కడ ఏం జరిగిందో ఫోటోలతో సహా మేము మీడియాకి ఇస్తాము. దయచేసి కోన రఘుపతి గారు, మేము అభివృద్ధి సాధించాం అనేది మీరు బజెట్ చేసుకోవడం కాదు, మీ అంతకు మీకు ప్రజల్లో నుంచి రావాలండి ఈ ఆన్సరు. వీళ్ళు వచ్చాక ఇది బాగు చేశారనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మీరు ఎంత అభివృద్ధి సాధించింది మీ అంతరాత్మకు కూడా మీకు తెలుసు. మీరు ఊరికినే చెప్పబాకండి ఈ విషయాలు. దయచేసి ఈ విషయం మీద మేము రేపటి నుంచి కూడా మా జనసేన పార్టీ తరఫున వాడవాడలా వెళ్తాం, వీధి వీధికి ఇంటింటికి కూడా మేము ఈ వెళ్ళి ప్రజలలో ఎలాంటి అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద మేము వాయిస్ కూడా మీకు పంపిస్తాము. దయచేసి మీరు అభివృద్ధి సాధించాము అనేది మాత్రం మీరు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఈ విషయాన్ని అభివృద్ధి సాధించామని మీకు మీరు చెప్పుకోవటం అనే భజన అనేది మానేయాలని జనసేన పార్టీ తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నామండి. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఇబ్బందులు పడుతున్న క్రైస్తవ సమాజం కోసం వంగల వద్ద, సామాజిక భవనం ఎల్లుపి వద్ద శ్మశాన వాటికలు నిర్మిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ప్రదీప్ రాజు హామీ ఇచ్చారు. సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ చర్చిలో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ చర్చ్ పాస్టర్ పి విజయ్ కుమార్ సారథ్యంలో మొత్తం 52 క్రైస్తవ సంఘాలకు చెందిన దైవ సేవకులు తనను ఆహ్వానించడం పట్ల అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన క్రైస్తవ సోదరులకు దీర్ఘకాలిక సమస్యలుగా మిగిలిపోయిన శ్మశాన వాటిక కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం బంగాళీ ఎల్లుప్పుల వద్ద స్థలాలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల తరఫున ఎమ్మెల్యే ఆదిప్ రాజును రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ బెస్లీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభవారం ఎంపీ డిఓబి రమేష్ నాయుడు, తహసీల్దార్ కె రమాదేవి, మాజీ ఎంపీపీ ఎస్ ముచ్చాల నాయుడు, జేఎస్ దాసు, డాక్టర్ జీవన్ రాయ్, అంతకాపల్లి మాజీ సర్పంచ్ ఎస్ దేముడు, సభవరపు బుజ్జి, పలు సంఘాల పాస్టర్లు, క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస మనతో దేవుని ప్రేమించిన భక్తులందరితో మరి ముఖ్యముగా పిందుర్తి ఎమ్మెల్యే గారితో అలాగే జాన్ వెస్లీ గారితో వారి బృందంతో వచ్చిన ప్రతి ఒక్కరితో ఎప్పుడు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది చాలా మంది మనోభావాలతో కూడినటువంటి సమస్య ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఏదైతే హామీ ఇచ్చామో మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా మీద ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా నేను మరొక క్వశ్చన్ అని చెప్తున్నాను. ఇది ప్రభుత్వ పరంగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు బరియల్ గ్రౌండ్ స్థలం కానీ కమ్యూనిటీ హాల్కి సంబంధించిన స్థలం కానీ ఇవి ప్రభుత్వ పరంగా ఒక ఎమ్మెల్యేగా నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేగా కాకుండా పూర్తి సహాయ సహకారాలు అందరికీ ఉంటాయని తెలియజేస్తుంటే మన కమ్యూనిటీ హాల్కి కూడా మొట్టమొదటిగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఆ ఫిబ్రవరిలోనే మీరు మొదలుపెట్టుకోవచ్చు. దానికి నేను కూడా 1,00,000 రూపాయలు మొట్టమొదటిగా అందరికీ చేస్తానని తెలియజేస్తాను. ఇక మీద ఏమవసరమైనప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ ఇండివిజువల్గా కానీ దాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత మ్యాక్సిమం అంటే ఎక్కువ బాధ్యత మేమే తీసుకునేటటువంటి విధంగా కూడా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి చల్లని దీవెళ్ళు ఆశీస్సులు ఎప్పుడు కూడా పనికి వచ్చినప్పటికీ ఎన్నిసార్లు మీ దీవెళ్ళు మీ ఆశీస్సులు కోరుకున్నప్పుడు కూడా సొంతంగా ఎవరు కూడా ఏమి కూడా నన్ను కోరలేదు. అందరూ కోరుకునేది అందరికీ ఉపయోగపడేటువంటి రెండు అంశాలనే మొదటి నుంచి ఈరోజు వరకు కూడా నా ముందు ప్రస్తావిస్తున్నాను. ఒకటి మండలానికి సంబంధించి ఒక బరియల్ గ్రౌండ్, అదేవిధంగా రెండు కమ్యూనిటీ హాల్. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మీకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే జగనన్న ఇళ్ల పట్టాల ద్వారా మరి పేదలందరికీ ఇల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి రెవెన్యూ స్థలాలన్నింటినీ కూడా వాటిని ఐడెంటిఫై చేయడం, ఇళ్ల పట్టాలకు ఇవ్వడం అనేటువంటి ఈ కార్యక్రమంలో కాస్త మన బరియల్ గ్రౌండ్ విషయం కాస్త వెనుకడి వేస్తుంది. శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానంలో గురుస్వాములు ఉమాస్వామి, రాజుస్వామి, అయ్యప్ప శ్రీనుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా వద్ద అయ్యప్ప దేవాలయంలో మంగళవారం సాయంత్రం మూల విరాట్ అయ్యప్ప విగ్రహానికి పుష్పాలంకరణ, పుష్పాభిషేకం అర్చనలు సామూహికంగా చేపట్టారు. అనంతరం అయ్యప్ప భజన కీర్తన జరిగింది. ఆలయ ధర్మకర్త నందికేశ్వరరావు ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష పర్లకు అల్పాహారం ఏర్పాటు చేశారు. యథావిధిగా బుధవారం ఉదయం గణపతి హోమం, అయ్యప్ప అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రీ నృసింహాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శ్రీ ప్రహ్లాద ఖేద పరిహార కృతావతారాయ నమః, ఓం శ్రీ చందన స్వామిని నమః. నానావిధ పరిమళ వత్ర పుష్పార్థం సమర్పిషామే, ధూపమాగ్రాపయన సాక్షాత్ దీపం దర్శయామి, ధూప దీపాన్ తరుకే శుద్ధాత్ సర్వయమే, ఓం భూర్భువ స్వః తత్ సర్వ దేహంజం భగవదేశ దేమహి ధ్యోజన ప్రసూదయాత్ అర్ధంత్వ సత్యన ప్రసూచామే, అమృత పుష్ప వ్రత వస్త్ర నమసి సత్యస్కల కదలీభం నైవేద్య నివేదికామే, ఓం ప్రాణకి స్వాహ ఆం, పానకి స్వాహ ఆం, జ్ఞానకి స్వాహ ఆం, దానకి స్వాహ ఆం, స్నానకి Thank you.
న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లే కర్ణాటక ఎక్స్ప్రెస్ రైల్లో బాంబులు పెట్టారని బెదిరింపు రావడంతో అనంతపురంలో రైలు నాపి 15 నిమిషాలు మూడవ పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. బాంబు బెదిరింపులతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హుటాహుటిన పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకుని రైలు పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అయితే ఎటువంటి బాంబు లేదని గుర్తించి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్దారులకు శుభవార్త, జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ 2,500 రూపాయలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ ను కలిసిన ఎంపీలు. సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్. ఈ రోజుతో ముగిసిన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతుల పాదయాత్ర. పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులో పడ్డ ఆర్టీసీ బస్, 9 మంది మృతి. విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.